అత్యద్భుతమైనటువంటి తాజ్మహల్ ఆగ్రాలో ఉన్నది. ఇది ఉత్తర భారత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఢిల్లీ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆగ్రాలో అత్యద్భుతమైన తాజ్మహల్ కాకుండా ఆగ్రా కోట మరియు ఫతేపూర్ సిక్రీ అనే 2 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఆగ్రా చరిత్ర గురించి దాదాపు 11వ శతాబ్దంలో ప్రారంభమైంది. దాని చరిత్రకాలంలో ఆగ్రా హిందూ మరియు ముస్లిం మతపాలకుల మధ్య చేతులు మారింది. అందువలన 2 సంస్కృతుల ముద్రలు దుస్తుల నేత వేసినట్లుగా ఉంటాయి. దీని చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే 1526 నుండి 1658 వరకు మొఘల్ సామ్రాజ్య రాజధానిగా ఉన్న ఆగ్రా మొఘలుల కాలంలో బాగా వెలుగులోకి వచ్చింది. మొఘల్ చక్రవర్తి బాబర్ 1526లో ఆగ్రా తన రాజధానిగా చేశాడు. మొఘల్ పాలకులు ప్రఖ్యాత భవన నిర్మాణకులు మరియు నగరంలో అసంఖ్యాక కళాఖండాలు నిర్మించారు. అంతేకాకుండా ఈ శకంలో ప్రతి పాలకుడు బ్రహ్మాండమైన ఆడంబరంతో కూడిన స్మారక కట్టడాల నిర్మాణం ద్వారా తన ముందువారిని అధిగమించాలని ప్రయత్నం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మొట్టమొదటి అంతం లేనటువంటి ప్రేమకు గుర్తుగా కట్టిన సమాధి తాజ్మహల్. దీనిని చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ మీద ఉన్న ప్రేమకు గుర్తుగా నిర్మించాడు. చక్రవర్తి అక్బర్ కూడా ఆగ్రా కోటను పునరుద్ధరించాడు. ఆగ్రాలో పర్యాటక ఆగ్రా, జైపూర్, ఢిల్లీ కలిగిన బంగారు త్రికోణంలో ఆగ్రా ఒక భాగం. ఢిల్లీకి సమీపంలో ఉన్న ఆగ్రాను సాధారణంగా ఒక రోజులో పర్యాటకులు సందర్శిస్తారు. అయితే తాజ్మహల్ మించి వెళ్ళాలి అని అనుకునేవారు వారికి నిద్ర మరియు తినడానికి స్థలాలు అక్కడ పుష్కలంగా ఉంటాయి. ఫతేపూర్ సిక్రీ మరియు మథుర వంటి దగ్గరలో ఉన్న ప్రదేశాలు ప్రయాణాల ప్రతిపాదనలు కూడా చేసుకోవచ్చు. ఆగ్రాలో ఉన్న చారిత్రక కట్టడాలు మరియు భవనాలు నిస్సందేహంగా దాని ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. తాజ్మహల్ కాకుండా మీరు యమునా నది ఒడ్డున ఉన్నటువంటి ఆగ్రా కోటను మరియు అక్బర్ ది గ్రేట్ సమాధి కూడా సందర్శించుకోవచ్చు. భారతదేశంలోని ఇతర నగరాల్లో మాదిరిగా ఆగ్రాలో కూడా మత సహనం ప్రతిబింబిస్తుంది మరియు ఇక్కడ జమా మస్జిద్, ప్రసిద్ధ హిందూ మతం దేవాలయం అయినటువంటి భాగేశ్వరనాథ్ దేవాలయం ఉన్నాయి. దేశంలోని ఇతర నగరాల వలె ఆగ్రా ప్రాంతం కూడా రకరకాల ధ్వనులు, చూడవలసిన స్థలాలతో గజిబిజిగా ఉంటుంది. మరియు ఇక్కడ సందర్శించే ప్రతి ప్రదేశం కూడా మీరు పూర్తిగా అనుభూతి చెందుతుంటారు. తాజ్మహల్ ఈ జన సమూహాల నుండి దూరంగా ఉన్నది. సందర్శకులను కేవలం ఆగ్రా మాత్రమే ఆకర్షించటం లేదు, ఇక్కడ కొంగలు, సైబేరియన్ క్రేన్, సారస్ క్రేన్, బ్రాహ్మణి బాతులు, భారతలో ఉండే బాతు మరియు గద్వాల్స్ మరియు షోవెల్లర్స్ వంటి వలస పక్షులతో కీతం సరస్సు మరియు సుర్ సరోవర్ బర్డ్ అభయారణ్యం వద్ద సందర్శకులను స్వాగతిస్తున్నాయి. ఆగ్రాలో వాతావరణం చాలా వేడిగా మరియు చాలా చల్లగా ఉండేటువంటి ఉపఉష్ణ మండలం వాతావరణం కలిగి ఉంటుంది. ఆగ్రాను సందర్శించడానికి అక్టోబర్ నుండి మార్చి నెలల వరకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మరియు మధ్యస్థంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఇక్కడ అనేక సాంస్కృతిక పండుగలు జరుగుతున్నాయి. అయితే వేసవి నెలల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండి భరించలేనంత వేడి ఉంటుంది. అయినప్పటికీ తాజ్ యొక్క అందం ముందు ఈ వేడి, దుమ్ము ఏవీ లెక్కలోకి రావు.